अंदर की हाई अंडी वेलकम बैक टू मई चैनल मन वीडियो अंदर की एंत इष्ट मैसूर पाक इंटीग एला तैयार आ वीडियो चूसे मुझे ना वीडियो नच्चे लाइक चेंडी शेर चेंडी सब्सक्राइब चेंडी। स्वीट शॉप स्टाइल मैसूर पाक गुल्लगुल्लगा रावाली अंटे मरी कोलतल तो चेसी चूडंडी तप्पकुंडा वस्तुंदी। మనం ఇంట్లోనే ఇలా మైసూర్ పాక్ తయారు చేసుకోవటం వల్ల హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। ఇలా ఇంట్లో తయారు చేసుకోవటం వల్ల హైజీనిక్ గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకోవటం వల్ల బ్యాటర్ మొత్తం ప్లేట్ కి అంటకుండా ఉంటుంది। అలాగే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వాటినైనా ప్లేట్ అడుగున వేసుకొని వాటికి కొంచెం నెయ్యినైనా రాసుకోవచ్చు। ఒక స్పూన్ తోనైనా బ్రష్ తోనైనా అప్లై చేసుకోవాలి। మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి దేనినైనా కొలతగా తీసుకోవాలి। ఇప్పుడు నేను ఈ చిన్న గాజు కప్పుని కొలతగా తీసుకున్నానండి। దీనితో 1 కప్ నెయ్యిని ఒక చిన్న కళాయిలో వేసుకున్నాను। వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి, అంటే రెండు కప్పుల వరకు, ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్। మీ దగ్గర నెయ్యి లేకపోతే రెండు కప్పుల ఆయిల్ కూడా వేసుకోవచ్చు। ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన వీటిని బాగా వేడి చేసుకోవాలి, ఎంత బాగా మరిగితే అంత మంచిది। ఇలా మరిగిన నెయ్యిని పక్క గ్యాస్ పైన పెట్టుకొని సిమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు గ్యాస్ పైన ఏదైనా ఒక pan పెట్టుకొని దీనిలో ఏ కప్పుతో కొలతగా తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల పంచదార వేసుకోవాలి। ఒకటిన్నర కప్పుల వాటర్ వేసుకోవాలి। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంటని మీడియం లో పెట్టి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి। ఇలా కలుపుతూ ఉండటం వల్ల పంచదార అడుగు అంటకుండా ఉంటుందండి। పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుకోవాలి। మంటని హై లో పెట్టి పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి। పాకం తొందరగానే వస్తుంది, ఎందుకంటే వాటర్ తక్కువగా వేసుకోవటం వల్ల ఇలా తీగల వస్తే సరిపోతుంది। మరి ముదురుగా రాకూడదండి, అప్పుడు మైసూర్ పాక్ గట్టిగా వస్తుంది। ఇలా లేత తీగల వస్తే సరిపోతుంది। 1 కప్ శనగపిండి తీసుకోవాలి, ఇది పూర్తిగా జల్లించుకోవాలండి। జల్లించుకున్న తర్వాతే మనం మైసూర్ పాక్ తయారు చేసుకోవాలి। ఇలా జల్లించుకోవటం వల్ల మైసూర్ పాక్ నీటిగా వస్తుందండి, అలాగే ఎక్కడా ఉండల లేకుండా ఉంటుంది। ఇలా వేసుకున్న తర్వాత పాకంలో కలిసేటట్లు ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఎక్కడా ఉండల లేకుండా పూర్తిగా పాకంలో కలిసిపోయే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి। చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా పిండిని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత పక్కన మరుగుతున్న వాటిని గరిటతో తెచ్చి ఇలా వేసుకుంటూ ఉండాలి। ఇలా వేసిన తర్వాత పిండిలో పూర్తిగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి। చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా చేసుకోవటం వల్ల మైసూర్ పాక్ గుల్లగుల్లగా వస్తుంది, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది। ఇప్పుడు మరొక గరిటెలు వేసుకోవాలి, వాటిని కూడా పిండిలో పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి। మంటని మీడియం లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి। మళ్ళీ గరిటెతో తెచ్చి ఇలా వేసుకోవాలి। ఇలా వేసుకుంటూ పిండిలో పూర్తిగా కలిసే వరకు కలుపుకుంటూ ఇలా ప్రాసెస్ అంతా చేసుకోవాలి। ఇలా చేసుకోవటం వల్ల మైసూర్ పాక్ గుల్లగుల్లగా వస్తుంది। సీక్రెట్ అంటే ఇదేనండి, మరి ఇంకేమీ లేదు। మనం కూడా ఇంట్లో ఈజీగా చేసేయవచ్చు। మరి వేడివేడిగా తినాలి అనుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలి। చూడండి ఇలా చేస్తూ ఉండాలి। ఇలా వేస్తున్నప్పుడు
ఈ బ్యాటర్ మొత్తం పొంగుతూ ఉంటుంది. ఇలా పొంగటం వల్లే లోపల గుల్లగుల్లగా వస్తుంది. చూడండి, ప్యాన్కి అంటకుండా ఒక ముద్దలా వస్తుంది. లాస్ట్లో మొత్తం ఇలా వేసేయాలి. చూడండి ఎలా పొంగుతూ కనిపిస్తుందో. ఇప్పుడు దీనిలో అర స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ మొత్తం ప్యాన్కి అంటకుండా సెపరేట్ అవుతుంది. అంటే మైసూర్ పాక్ రెడీ అయినట్లే. ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసుకోవాలి. అంతేనండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ బ్యాటర్ మొత్తం ఒకేసారి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఒక చాకు తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ మైసూర్ పాక్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారితే గట్టిగా అవుతుందండి, కట్ చేయడానికి వీలుగా ఉండదు. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన రీతిలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అడ్డంగా మైసూర్ పాక్ షేప్లో కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా పీసెస్గా బయటికి వచ్చేస్తాయి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోండి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా వేడివేడి మైసూర్ పాక్ చేసి పెట్టండి. వెంటనే వాళ్ళు మీ వంటకు ఫిదా అవ్వాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.